स्तोतव्यत्वं दिशति भवति देहि विस्तु यमाना तामेव त्वाम् अनितरगतिः स्तोतुमाशंसमानः सिद्धारम्भः सकलभुवन श्लाघनीयो भवेयं सेवापेक्षा तव चरणयोः श्रेयसे कस्य न स्यात् महालक्ष्मी अम्मवारी యొక్క వైభవము మహిమ అవధి లేనటువంటివి. అటువంటి అమ్మవారి యొక్క వైభవము మహిమ నాకు పరిపూర్ణముగా తెలుసు అని ఈ లోకంలో ఎవరైనా చెప్పినట్లయితే అది అసత్యమే అవుతుంది. అవధి లేనటువంటి దాని గురించి ఎవరు తెలుసుకోగలుగుతారు? అటువంటి మహిమాన్వితమైనటువంటిది అమ్మవారి యొక్క తత్వం. అంటే హద్దే లేనటువంటి తత్వం, బ్రహ్మ రుద్రాదులే తెలుసుకోలేనటువంటి తత్వం, అటువంటి తత్వం అన్నమాట. ఈ లోకంలో తెలుసుకోలేనటువంటివి కొన్ని ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అనేటువంటి వాడిని సర్వజ్ఞుడు అని అంటామన్నమాట. అంటే కుందేటి కొమ్ము, ఆకాశంలో పూచేటువంటి తామర అనేటువంటివి కొన్ని విశేషమైనటువంటి మాటలు ఉంటాయి. ఇవి అసలు ఈ లోకంలోనే ఉండవు, కానీ ఉన్నాయి అని ఎవరైనా చెప్పినట్లయితే అది వాళ్ళకి ఏమీ తెలియలేదు అని అర్థం అన్నమాట. అలాగే అమ్మవారి యొక్క తత్వం పూర్తిగా అర్థమైంది అని ఎవరైనా చెప్పినట్లయితే వారికి ఏమీ అర్థం అవ్వలేదు అని అర్థం అన్నమాట. అలాగా అమ్మవారి యొక్క తత్వం అవధి లేనటువంటిది కాబట్టి అవధి లేనటువంటి ఆ తత్వాన్ని మనకి కాస్త కాస్తగా బోధించేటువంటివే అమ్మవారి యొక్క నామాలు. అమ్మవారి యొక్క 108 నామాలలో 99వ నామం ఓం ప్రసన్నాక్ష్యై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని మనం ప్రసన్నాక్షి అని అంటున్నాం. ప్రసన్నాక్షి అంటే ప్రసన్నమైనటువంటి కన్నులు కలిగినటువంటిది అని అర్థం. ప్రసన్నమైన అంటే ఏమిటి అంటే ప్రసీదతి ఇది ప్రసన్న అంటే పరిపూర్ణముగా మనసును పొందేటువంటిది ప్రసన్నత అన్నమాట. అటువంటి ప్రసన్నమైనటువంటి పరిపూర్ణముగా మనసును పొందేటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం ప్రసన్నాక్షి అనేటువంటి మాటతో స్తుతిస్తూ ఓం ప్రసన్నాక్షియై నమః అని కీర్తిస్తున్నాం. ఈ నామంతో కీర్తించడం వలన అమ్మవారి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ జగత్తులో ఉండేటువంటి వారందరికీ కూడా ఏది ఏమి కావాలన్నా సరే వారికి అవి ఇచ్చేటువంటి తల్లి ఈమె. ఈమె యొక్క నేత్రములో నుండి వచ్చేటువంటి చూపులతోనే సర్వ సంపదలను కూడా సృష్టిస్తూ చరాచరములైనటువంటి ఈ జగత్తులో ఉండేటువంటి వారందరికీ కూడా సకల విధములైనటువంటి సంపదలు కూడా పొసగేటువంటి తల్లి. ఆమె ప్రసన్నమైతేనే ఎవరికైనా సంపద అనేటువంటిది కలుగుతుంది. ఆమె ప్రసన్నమైతేనే ఎవరికైనా సంతోషం అనేటువంటిది కలుగుతుంది. ఆమె యొక్క ప్రసన్నత లేకపోతే ఆ జీవికి గతే లేకుండా పోతుంది. అందువలన అమ్మవారిని మనం ఓం ప్రసన్నాక్ష్యై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. ప్రసన్నమైనటువంటి నేత్రాలతో మనల్ని అనుగ్రహిస్తుంది, మన మనసుల్ని పొందుతుంది, మన మనసులో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుంది. అందువలన ఆమెను మనం ప్రసన్నాక్షి అనేటువంటి నామంతో స్తుతిస్తాం. యస్యాః కటాక్ష మృదువీక్షణ దీక్షణేన సర్వసముల్లసిత పల్లవముల్లలాసా విశ్వం విపర్యయ సముత్త విపర్యయం ప్రాక్ తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః అని కురుతాళ్వాన్లు శ్రీస్తవంలో చెప్తారు. అంటే ఎవరి యొక్క అనుగ్రహంతో ఈ లోకంలో అందరికీ కూడా సకల విధములైనటువంటి సంపదలు కూడా కలుగుతున్నాయో, ఎవరి యొక్క మృదువైనటువంటి వీక్షణతో సకల సంపదలు ఈ జగత్తులో ఉండేటువంటి మనుషులకు దేవతలకు కలుగుతున్నాయో అటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకం తెలియజేస్తుంది. పూర్వము ఈ సృష్టి ఆరంభం అయిన తర్వాత దేవతలకు కానీ మానవులకు కానీ ఈ లోకంలో అంతా కూడా సంపదలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా దరిద్రాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మ అందరికీ సంపదలు చేకూర్చాలి అని సంకల్పించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరాన్ని మదించంగానే క్షీరసాగరంలోంచి ఆమె ఉద్భవించి దేవతలకు మానవులకు అందరికీ కూడా సంపదలను వసగినటువంటి తల్లి. ఆమె యొక్క కటాక్ష వీక్షణము అనేటువంటి దాని చేతన మాత్రమే సంపదలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి. అందువలన ఏ తల్లి యొక్క ప్రసన్నమైనటువంటి నేత్ర వీక్షణ ఎవరి మీదైతే పడుతుందో వారికి సంపదలు అనేటువంటివి కలుగుతాయి, వారికి పుష్టి తుష్టి అనేటువంటివి లభిస్తాయి. అందువలన అమ్మవారి యొక్క చూపు మా మీద ప్రసరించాలి మా మీద ప్రసరించాలి అని చెప్పి దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి మానవులైనటువంటి వారి సంగతి చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందరము కూడా అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాన్ని కోరుకునేటువంటి వారమే కదా. అమ్మవారి యొక్క ఆ కటాక్షంతోనే ఈ లోకంలో ఉండేటువంటి వారు ధనికులు అవుతున్నారు, అధికారులు అవుతున్నారు, కొంతమంది విద్యావంతులు అవుతున్నారు, కొంతమంది రూపవంతులు అవుతున్నారు. అందువలన సర్వ ప్రాణులకి కూడా సంపదలను వసిగేటువంటి తల్లి కాబట్టి ప్రసన్నమైనటువంటి నేత్రాలతో చల్లని చూపులతో ఆమె అందరికీ కూడా శుభ పరంపరను కలగజేస్తుంది. కాబట్టి అమ్మవారిని మనం ఓం ప్రసన్నాక్షియై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. అమ్మవారి యొక్క నామాలలో 100వ నామము మహాలక్ష్మి అమ్మవారికి శ్రీమన్నారాయణుడికి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజెప్పేటువంటి నామము ఓం నారాయణ సమాశ్రితాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో మహాలక్ష్మి అమ్మవారిని నారాయణ సమాశ్రిత అని చెప్తున్నాం. అంటే నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండేటువంటిది అని అర్థం. నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండేటువంటి తల్లిని మహాలక్ష్మి అమ్మగా కీర్తిస్తున్నాం. అయితే నారాయణుణ్ణి ఈ తల్లి ఏ విధంగా ఆశ్రయించి ఉంటుంది అంటే పరిపూర్ణముగా ఆశ్రయించి ఉంటుంది. ఏదో ఒకసారి ఆశ్రయించి ఒకసారి విడిపోవడం కాకుండా ఆమె ఎప్పుడూ కూడా సర్వకాల సర్వ అవస్థలలోనూ కూడా నారాయణునితో వేరుపడేటువంటి తత్వం కానటువంటిదిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను నిత్యానపాయిని అని స్తుతిస్తూ ఉంటాం. అటువంటి నిత్యానపాయినిగా నారాయణుడితో ఉండేటువంటి తల్లినే మహాలక్ష్మి తల్లిగా మనం భావించాలి. మహాలక్ష్మి తల్లి అంటే కేవలము నారాయణుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఉండేటువంటిది అని అర్థం అన్నమాట. కేవలము లక్ష్మి అనేటువంటిది నారాయణుడికి మాత్రమే సంబంధించినది అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టం చేసేటువంటి నామమే ఓం నారాయణ సమాశ్రితాయై నమః అనేటువంటి నామము. నారాయణుడు అంతర్యాముగా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అయితే ప్రతి జీవిలో ఉండేటువంటి నారాయణుని యొక్క హృదయంలో ఎవరు ఉన్నారు అంటే మహాలక్ష్మి అమ్మ ఉన్నదనమాట. అంటే నారాయణుడు ఈ జీవులన్నిటిలో ఉంటే నారాయణుడిలో ఉండేటువంటిది ఆ మహాలక్ష్మి తల్లి. అందువలన ఆమె మనలో ఉన్నది అని చెప్తాం. నారాయణుడు ఉంటే నారాయణుడు ఎక్కడ ఉంటే ఆమె అక్కడ ఉంటుంది. కాబట్టి నారాయణుడు ఎక్కడ ఉన్నాడో ఆమె అక్కడ ఉన్నది అంటే లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా ప్రతి జీవిలో కూడా కలిసి ఉంటారు అనే విషయాన్ని మనకి ఈ నామం తెలియజేస్తోంది. అలాగే నారాయణుడితో కలిసి ఉండేటువంటి తల్లి అని చెప్పడం వలన సృష్టికి పూర్వము నారాయణుడు ఉంటాడు, సృష్టి అయిపోయిన తర్వాత స్థితి జరిగేటప్పుడు నారాయణుడు ఉంటాడు, లయము అంటే ఆ సృష్టి కార్యం అంతా పూర్తయి అది మళ్ళా ప్రళయముగా పరిణమించినప్పుడు కూడా నారాయణుడు ఉంటాడు. అంటే ఈ మహాలక్ష్మి తల్లి సృష్టికి ముందర ప్రళయకాలంలోనూ ప్రళయం తర్వాత కూడా నారాయణుడితో ఉంటుంది. అంటే సృష్టికి ముందు వెనుక కూడా ఈ తల్లి నారాయణుడితోనే ఉంటుంది. ఈ తల్లి ప్రకృతి రూపంలో ఆవిర్భవించి వికృతి రూపంలో పరిణమించి మరలా ప్రళయమైన తర్వాత మరలా నారాయణుడిలోనే చేరుతూ ఉంటుంది. అంటే నిత్యము కూడా నారాయణుడితో సంబంధం కలిగే ఈ తల్లి ఉంటుంది. కాబట్టి నారాయణ సమాశ్రిత అనేటువంటి నామంతో కూడా చెప్పుకుంటున్నాము. లక్ష్మీ నారాయణాఖ్యాతం అతో బ్రహ్మ సనాతనం అహంతయా సమాక్రాంతో హి అహమర్ధ ప్రసిద్ధ్యతి అనేటువంటి మాటను లక్ష్మీతంత్రం అనేటువంటి గ్రంథం చెప్తోంది. అంటే లక్ష్మీనారాయణాఖ్య అంటే లక్ష్మీనారాయణులు అనేటువంటి వారిద్దరూ కలిసే పరబ్రహ్మగా ఉంటారనమాట. పరబ్రహ్మ స్వరూపంగా చెప్పబడేటువంటి నారాయణ తత్వము శుద్ధ నారాయణ తత్వం కాదు, అందులో లక్ష్మీతత్వం కూడా ఇమిడి ఉన్నది. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిస్తేనే పరబ్రహ్మతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అహం నారాయణ అని చెప్పుకోవాలంటే ఆయన అహం అనేటువంటి మాటలో అహంతా శక్తిగా ఆమె ఉంటుంది, నారాయణుడు అనేటువంటి మాటల్లో నారములుగా ఆమె ఉంటుంది. ఈ విధంగా ఆయన ఏ తత్వముగా ఉంటాడో ఆ తత్వంలో ఆమె ఉంటుందన్నమాట. అహంతాశక్తి లేకపోతే అహం అనేటువంటి శబ్దం లేనట్లుగా, మహాలక్ష్మి లేకపోతే నారాయణుడు లేడు. కాబట్టి లక్ష్మీ నారాయణులు ఇరువురు కలిపే పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించబడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువులో శక్తి ఉంటేనే ఆ వస్తువుకి ఉనికి ఉంటుంది. వస్తువులో శక్తి ఉంటేనే ఆ వస్తువుకి స్వరూపం అనేటువంటిది ఉంటుంది, ఆ వస్తువుకి ఒక విలువ ఉంటుంది. శక్తి లేనటువంటి వస్తువుకి విలువ లేదు, స్వరూపము కూడా లేదు. ఆ విధంగా శక్తి స్వరూపిణిగా మహాలక్ష్మి అమ్మవారు నారాయణునిలో వేయించేసి ఉంటారు. కాబట్టి నారాయణుడికి శ్రీమన్నారాయణుడు అనేటువంటి పేరు అనమాట. ఆయన్ని శ్రీమన్నారాయణ శబ్దంతోనే చెప్పాలి. శుద్ధనారాయణుడి కంటే కూడా శ్రీమన్నారాయణ అనేటువంటి నామము శక్తివంతమైనటువంటి నామం అవుతుంది. అటువంటి నామమే పరబ్రహ్మ స్వరూపముగా కీర్తించబడుతుంది. అందువలన శ్రీమన్నారాయణ అనేటువంటి మాటతో నారాయణుణ్ణి స్మరించి ఆయన యొక్క చరణో శరణం ప్రపద్యే అని చెప్పి మనం ఆయన చరణాలను కనుక శరణు వేడినట్లయితే లక్ష్మీనారాయణులను ఇరువురిని కూడా శరణు వేడినటువంటి వారం అవుతాము. శుద్ధ పరబ్రహ్మ స్వరూపముగా పరమాత్మగా కీర్తించబడేటువంటి అసలు తత్వాన్ని ప్రార్థించినటువంటి వాళ్ళము, సమాశ్రయణం చేసినటువంటి వాళ్ళము అవుతామన్నమాట. అందువలన మనకి ఈ సృష్టిలో ఉండేటువంటి పరతత్వము లక్ష్మీనారాయణుల తత్వమే అనేటువంటి విషయాన్ని విశేషముగా స్పష్టం చేసేటువంటి నామము ఓం నారాయణ సమాశ్రితాయై నమః అనేటువంటి నామం. ఈ నామంతో పరిపూర్ణమైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఓం శ్రీయై నమః.